నమస్కారం. ఈరోజు మనము ఒక చక్కటి రెమెడీ తెలుసుకుందాము. నేను డాక్టర్ సత్య మీకోసం మళ్ళీ. అయితే ఈ రెమెడీ ఏంటంటే, ఫస్ట్ హిక్కప్స్ వస్తుంటాయి కదా, ఎక్కువ మంది హిక్కప్స్ వచ్చినప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది అనేది తర్వాత మాట్లాడుతాము. హిక్కప్స్ కోసం ఈరోజు న్యాచురల్గా ఇంగ్లీష్ మెడిసిన్ మనందరం క్లినిక్లో ఏం వాడుతున్నామో, తర్వాత హోమియోపతి మెడిసిన్ ఎలా వాడాలి, ఏదేది వాడాలి, ఆ తర్వాత ఎలా చేస్తే మనకి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి, ఈ మూడింటి మీద తెలుసుకుందాం. ఫస్ట్ ఎలా చేస్తే మనకి ఈ హిక్కప్స్ అంటే ఎక్కువలు అనేవి ఆగిపోతాయి. హిందీలో అయితే దీన్ని ఇచ్కి అంటాము, తెలుగులో ఎక్కువలు అంటాము, ఇంగ్లీష్లో హిక్కప్స్ అంటాము. మూడింటికి మనము బ్రీత్ పెద్దగా తీసుకొని హోల్డ్ చేసినట్టయితే, మూడు నాలుగు సార్లు లేదా ఐదు సార్లు చేసిన టూ మినిట్స్ గ్యాప్ చేసి ఇస్తే ఆగిపోతుంది. ఇది ప్రాక్టికల్గా నేను ఒక స్పోర్ట్స్ మెడిసిన్ తెలిసిన వాడిగా నేను చేయిస్తూ ఉంటాను, మంచి రిజల్ట్ ఉంది. అలాగే మంచిగా ఉన్నటువంటి కోల్డ్ షుగర్ వాటర్ తాగిపించినా సరే, కొంచెం కొంచెం తాగిపించినా సరే ఆగిపోతాయి. కొంతమందికి నేను ఏం చేస్తానంటే, సోంపు, జీలకర్ర, వాము, ధనియాలు కలిపి బాగా ఫేస్ చేశాక కొంచెం దాని నుండి కషాయం తీసి ఇస్తాను, దానివల్ల కూడా తగ్గుతుంది. ఇక ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేసరికి బెక్లోఫిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, ఆ ట్యాబ్లెట్ నేను ఇస్తూ ఉంటాను, వాళ్ళకి తగ్గిపోతుంది. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అడిగే వాళ్ళకి ఇంగ్లీష్ మెడిసిన్, ఇక ఎక్సర్సైజ్ అనే వాళ్ళకి ఎక్సర్సైజు, తీవ్రతను బట్టి. ఇక మనము హోమియోపతిలోకి వచ్చేసరికి నేను ఎంపీ ఇస్తూ ఉంటాను, 6H. ఎంపీ అంటే మెగ్నీషియం ఫాస్ఫరస్. 6H ఇస్తాను, 2 డ్రాప్స్ ప్రతి 15 మినిట్స్ కానీ వేసినట్టయితే ఒక 4-5 సార్లు ఆగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే జిన్సైన్ క్యూ లేదా జిన్సైన్ 6X లేదా 30, ఈ మూడిటిల్లో ఏ పవర్ వేసినా సరే ఇలాగే సేమ్ ప్రతి 30 మినిట్స్ కానీ వేసినట్టయితే చాలా వరకు ఆగిపోతుంది. నేను ఎంతమందికి ఇచ్చాను అంతమందికి ఆగింది. మరి తక్కిన వాళ్ళకి ఆగలేదు అంటే వాళ్ళ బాడీ యొక్క కెమికల్ విధానము, వాళ్ళ బాడీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది. ఇక కొంతమందికి నక్స్ వామికి ఇస్తాను, ఇచ్చేటప్పుడు తగ్గిపోతుంది. ఇలా మనము ఈ రెమెడీ కోసం తెలుసుకోవచ్చు. సరే, థ్యాంక్ యూ. వీలైతే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. రిజల్ట్ 100% ఉంటుంది కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.